ఓటమి భయంతోనే జగన్ కుల మత రాజకీయాలు చేస్తున్నారు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీ పడం, త్వరలో వారి అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తాం, ముస్లిం సంఘాల భేటీలో చంద్రబాబు. వీడియోలో తాను మాట్లాడిన అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారం దిగిందని, ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ కుల మత రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తాను, వారికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యాన్ని బీజేపీతో కలిసామని ముస్లింలు దురదృష్టతో ఆలోచించి బాసటగా నిలవాలని కోరారు. గతంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిన సందర్భంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా రాజకీయ అంశాలు పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచామని గుర్తు చేశారు. మతపరమైన అంశాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఉండవల్లిలో నివాసంలో ఆయన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ ఇతర ముస్లిం సంఘాల నేతలతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగుదేశం పార్టీ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్ హత్య వరకు అన్ని అస్త్రాలు ఉపయోగించి జగన్ ఇప్పుడు కులాలు మతాలపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంత దారుణంగా దిగజార్చి ఆయన మాట్లాడారా లేకపోతే వీళ్ళు రాసేస్తారు, ఎందుకంటే ఆయన ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, వీళ్ళు రిలీజ్ చేసేస్తారు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు. అసలు విషయం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించడం ఏంటి, కళ్ళెదురుగుండా బహిరంగ సభల్లోనే కదా ఆయన మాట్లాడింది. మోడీ వస్తే గనక ముస్లింలందరినీ దేశం నుంచి పారిపోయేలా చేస్తాడు, మోడీ వస్తే గనక ముస్లిములకి తీవ్ర అన్యాయం చేస్తాడు, అసలు గోద్రాలో దాడులు చేసింది మోడీనే కదా, గుర్తులేదా తమ్ముళ్ళు అని మాట్లాడింది ఎవరు, ఇప్పుడు అవన్నీ కాదని ఏమన్నా వివరణిస్తారా ఏంటి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయించడం ఏంటంటే, బహిరంగ సభలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడిచ్చారండి చంద్రబాబు గారు. ఇప్పుడు అవన్నీ తీసి వైసీపీ సోషల్ మీడియా వాడుతోంది, కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఉబ్లి అనేటువంటి అమ్ముడుపోయారనను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫేవరిజం ఉంటారు. ఒక్కో ఈ కుల మత నాయకులు, తెలుగుదేశం అనుకూల నాయకులు, వైసీపీ అనుకూల నాయకులుగా ఉండిపోయారు.